లాక్డౌన్ ముగిసిన తర్వాత కూడా భౌతిక దూరం కంపల్సరిగా పాటించాల్సిన అవసరం ఉంది. సింగపూర్, జపాన్లలో కేసులు ముందు పూర్తిగా తగ్గిపోయినా సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడంతో మళ్లీ పెరిగాయి. అటు ఇటలీ, స్పెయిన్లలో సైతం భౌతిక దూరం పాటించకపోవడంతో వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ప్రపంచ దేశాల్లో భారత్లో 72 రోజులుగా కరోనా ఎలా వ్యాప్తి చెందిందో మా ప్రతినిధి సాయికృష్ణ విశ్లేషిస్తారు. ఇరవై ఒక రోజులు లాక్డౌన్ తర్వాత పరిస్థితి ఏంటి? దాని తర్వాత మనం రిలాక్స్ అయిపోవచ్చా, లేదంటే వేరే దేశాల నుంచి చూసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీని మీద కొంచెం మన దగ్గర వేరే దేశాల నుంచి చాలా డేటా ఉంది. గత 72 రోజులుగా కరోనా ఇన్ఫెక్షన్ అనేది బాగా ఇన్ఫెక్ట్ అయింది. ఈ గ్రాఫ్ చూస్తే మనం ఇండియా అండ్ ఇటలీ ఫస్ట్ 20 రోజులు ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ సేమ్ లెవెల్లో ఉన్నాయి ఇన్ఫెక్షన్స్ రెండు దేశాల్లో. కానీ 22 రోజు నుంచి ఇటలీలో 14 రెట్లు పెరిగిపోయింది ఇన్ఫెక్షన్. అప్పటి వరకు ఇటలీలో కూడా ఎవరూ భయపడలేదు, కానీ కేవలం 2 రోజులు చాలు ఇన్ఫెక్షన్ పెరిగిపోవడానికి. అదేవిధంగా మనం ఇప్పుడు ఈ మొత్తం గ్రాఫ్లో చూద్దాం, అసలు వివిధ దేశాల్లో మనం 6 దేశాలు తీసుకున్నాము, ఎలా పెరుగుతుంది ఒక్కొక్క దేశంలో అన్నట్టు చూద్దాం. చూస్తే ఇటలీ ఒకే లెవెల్లో ఇలా పెరిగిపోయింది. దాని తర్వాత మనకి ఇక్కడ సౌత్ కొరియా ఉంది, అది కూడా అలానే పెరిగింది. ఇండియా ఇక్కడ 30 రోజుల తర్వాత నుంచి పెరగడం మొదలైంది. ఈ సడన్ ఇక్కడ స్పైక్ చూసాం మనం, ఈ సడన్ ఇంక్రీజ్ ఇది మనకి ఢిల్లీ మర్కాజ్ ఇన్సిడెంట్స్ అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 4 రెట్లు పెరిగింది కరోనా ఇన్ఫెక్షన్. ఇక్కడ అక్కడి నుంచి మళ్ళీ ఇది చక్రవడ్డి కింద మనం కంపేర్ చేసుకోవచ్చు. ఒకసారి బేస్ పెరిగిపోయిన తర్వాత అక్కడి నుంచి ఎంత పెరిగినా అక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతూనే ఉంటాయి. అదేవిధంగా ఇటలీలో కానీ, అదేవిధంగా యుఎస్లో కానీ ఇక్కడ చూడండి, అప్పటి వరకు యుఎస్లో కూడా పెద్దగా ఏం పెరగలేదు. ఇక్కడ కొంచెం రిలాక్స్ అయిపోయారు వాళ్ళు, అక్కడి నుంచి అక్కడ కూడా పెరుగుకుంటూ వెళ్ళి ఇప్పుడు చైనా కన్నా అన్ని దేశాల కన్నా ఎక్కువ యుఎస్లోనే ఉన్నాయి అత్యంత ఎక్కువైన ఇన్ఫెక్షన్స్. మనం ఇప్పుడు కంపేర్ చేయాల్సింది ఒకటి సౌత్ కొరియాతో. ఈ లైన్ మొత్తం సౌత్ కొరియాని రిప్రజెంట్ చేస్తుంది. గత 30 రోజులుగా సౌత్ కొరియాలో ఇన్ఫెక్షన్ ఆల్మోస్ట్ ఫ్లాట్ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ట్విట్టర్లో కానీ చాలా సోషల్ మీడియాస్లో ఫ్లాట్ ఇన్ ద కర్వ్ అంటున్నారు. గత 30 రోజులుగా సౌత్ కొరియా ఆ పని చేయగలిగింది, కర్వ్ని ఫ్లాట్ చేయగలిగింది. వన్స్ కర్వ్ ఫ్లాట్ చేసిన తర్వాత రికవరీ మీద కానీ వేరే వాటి మీద దృష్టి పెట్టచ్చు. సో అందుకే ఇప్పుడు సౌత్ కొరియాలో గత 30 రోజుల నుంచి 10,000 దగ్గరే ఉన్నాయి కేసెస్, కానీ రికవరీ 6,000 వరకు రికవరీస్ చేయగలిగారు. కానీ మిగతా కంట్రీస్ చూసే సేమ్ ప్రాబ్లం, అన్నిటికీ స్లోప్ ఇంకా ట్రెండ్ పైకే ఉంది. ఇక్కడికి మనం వెళ్ళాలి అంటే దాని ముందు మనం ఇండియాతో పాటు సిమిలర్ స్టేటస్లో ఉన్న మిగతా 3 కంట్రీస్ గురించి కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, సింగపూర్ అండ్ జపాన్ ప్రస్తుతానికి 3 దేశాల్లో నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఒకే మాదిరిగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో 4,700 వరకు ఉన్నాయి నిన్న, జపాన్లో 3,600 వరకు ఉన్నాయి. సింగపూర్ చిన్న సిటీ స్టేట్ కానీ అందులో కూడా 1,500 వరకు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే 3 ఎండ్ పాయింట్స్ దగ్గర దగ్గరలో ఉన్నాయి, కానీ మనం స్లోప్ చూడాలి. ఇది ఈ గ్రాఫ్ ఒక స్లోప్ చూస్తే ఎంత రెట్టు పెరుగుతుందో అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ లైన్ అయిన జపాన్ కానీ సింగపూర్ కానీ ఆల్మోస్ట్ ఫ్లాట్ అవ్వడానికి దగ్గరలో ఉంది. ఒకప్పుడు ఫ్లాట్ అయిపోయింది వీళ్ళ రెండు దేశాలవి, కానీ ఫ్లాట్ అయితే సరిపోదు, అదే మెయిన్ ఇంపార్టెంట్ లెసన్ ఇక్కడ. వన్స్ ఫ్లాట్ అయిన తర్వాత కూడా కరోనా వైరస్ మళ్ళీ విజృంభించవచ్చు. సో ఒకసారి ఫ్లాట్ అయ్యాయి కానీ దాని తర్వాత సడన్గా మళ్ళీ పెరిగి ఇన్ఫెక్షన్ ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ ఇండియాకి ఎంతవరకు ఉన్నాయి అంతవరకు ఉన్నాయి వీళ్ళకి కూడా. కానీ ఇండియా స్లోప్ ఒకటి చూస్తే మనం గత 30 రోజులుగా ఈ స్లోప్ చాలా స్టీప్గా ఉంది. అండ్ ఇది ఈ స్కేల్లో మనం తీసుకుంటే ఒక్కొక్క పాయింట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ 500 ఇండియాలో ప్రస్తుతానికి 500 నుంచి 400 లెక్కన పెరుగుతున్నాయి ఈ స్లోప్లో. అది మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్, ఇందాక మనం చక్రవడ్డీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. లెవెల్ నుంచి ఇదే స్లోప్లో కనుక ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇండియా ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయి త్వరలో సౌత్ కొరియా లెవెల్కి వెళ్ళిపోవచ్చు. సో ఈ కర్వ్ ఈ స్లోప్ ఇంకా పాజిటివ్గా ఉంది, ఇది ఫ్లాట్ అయ్యే వరకు కొంచెం భయపడాల్సిన సిచ్యువేషన్ ఉంది. అందుకే ఒకవేళ లాక్డౌన్ ఉన్నా, లాక్డౌన్ తీసేసినా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సిందే, ఎందుకంటే మనం చూసాం ట్రెండ్ ఇంకా ఎక్కువగానే ఉంది. వేరే దేశాలతో పోలిస్తే మనకి ఇంకా టెస్టింగ్ తక్కువ ఉన్నా సరే పాజిటివ్ ట్రెండ్లో ఉంది.
సో సోషల్ డిస్టెన్సింగ్ కానీ గవర్నమెంట్ చెప్పే వేరే సూచనలు కానీ తప్పకుండా పాటించాలి. లేకపోతే ఆ ఫ్లాట్ ఇన్ ద కర్వ్ ఏదైతే చేయాల్సి వస్తుందో అది మనం త్వరగా చేయలేకపోతాం.